హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీపుని ఇది వచ్చేసి ఏంటి అంటే ఇరాన్ టీ అయితే మీకు చూపించబోతున్నాను ఆర్కే బీచ్లో సో ఇక్కడ టీ కానీ కాఫీ కానీ చాలా బాగుంటుంది అలానే టిఫిన్ కూడా ఉంటుంది కూర్చోడానికి మనకి బీచ్ వ్యూ చేస్తూ ఇరాన్ టీ తాగితే అబ్బా ఏమన్నా ఉంటుందా నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను సో ా అనిపించింది ఆ ఈవినింగ్ టైంలో మనం ఆ చల్లగాలికి అక్కడ టీ కానీ కాఫీ కానీ తాగుతూ పిల్లల్ని ఇంకా ఆడించుకోవడానికి కూడా చాలా గేమ్స్ అయితే పెట్టారు ఇదైతే కొత్తగా పెట్టారు ఒక త్రీ మంత్స్ అలా అవుతుంది అనుకుంటా సో ఎప్పటి నుంచే వెళ్దాం అనుకుంటున్నాము బట్ అవ్వలేదు ఇక్కడ పిల్లల్ని ఆడించడానికి మాత్రం టూ మచ్ కాస్ట్ సో బెలూన్ టైపు ఆడేదే మినిమం హండ్రెడ్ రూపీస్ అంట సో ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్కి హండ్రెడ్ రూపీస్ నాకైతే వేస్ట్ అనిపించింది సో ఇంకా కొంతసేపు అక్కడ ఎంజాయ్ చేసి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము ఇంట్లో ఎయిర్టెల్ తీపించేసి జియో అనేది పెడుతున్నాను నేను ఎయిర్టెల్ బెస్టా జియో బెస్టా అని అడిగితే మీరు లాస్ట్ వరకు వింటే మీకే అర్థమవుతుంది ఏది బెటర్ అనేది నేను అంతా క్లియర్గా మీకు చూపిస్తాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే జియో ఫిట్ చేపిస్తున్నాను జియో ఏంటంటే అంతకుముందు నేను లేనప్పుడు ఈయన ఎయిర్టెల్ పెట్టించారు ఎయిర్టెల్ చూడండి వైర్లు అన్ని ఎలా పెడతా అలా పెట్టేసి ఇంట్లో నుంచే వైర్లు అన్నీ చాలా చిరాగ్గా కనిపిస్తుంది చూడడానికి మన ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నా ఆ వైర్లు అవన్నీ పెట్టుకునే విధానం కరెక్ట్గా లేకపోతే కొంచెం నీట్గా అనిపించేది కదా సో నేను జియో ఏంటి అంటే అలా కాదు అని చెప్పి నీట్గా నేను బయట నుంచి లాగించాను ఇంకొకటి ఏంటి అంటే లోపల మాకు హాల్లో ఏసీ పాయింట్ వచ్చింది ఆ ఏసీ పాయింట్ దగ్గర జియో బాక్స్ ఫిట్ చేయించాను సో చూడ్డానికి కూడా కొంచెం క్యూట్గా అనిపించింది నాకు నీట్గా అనిపించింది ఫినిషింగ్ అలానే అక్కడ చిన్న హోల్ ఉంది కదా ఆ హోల్లోంచి ఏంటి అంటే దోమలవి వచ్చేస్తూ ఉన్నాయి సో నేనేమన్నానంటే పక్కన వాళ్ళు వేరే హోల్ పెడుతున్నారు అదే హోల్ కాకుండా అదే హోల్ ఉంది కదా ఆల్రెడీ ఆ హోల్కి ఫిల్ చేసేయమన్నాను సో అలా ఫిల్ చేస్తామన్నారు ఇక్కడ ఏంటి అంటే ఎయిర్టెల్ ఆల్రెడీ పెట్టించాం కదా సో ఇల్లంతా కూడా వైర్లు వైర్లుగా ఉందని చెప్పి అదన్నీ కూడా కనెక్షన్ నేను పీకించేసాను నీట్గా వాళ్ళతోనే జియో వాళ్ళతోనే అవన్నీ తీపిచ్చేసాను ఏంటంటే లోపలంతా ఏదో వైర్లు వైర్లు కింద అసలు చాలా చిరాగ్గా ఉంది దట్ ఏంటంటే నాకు ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇల్లు చూడడానికి నీట్గా కనిపిస్తుంది వైర్లు ఏమి ఇంట్లో ఉండవు ఇంకొకటి ఏంటంటే ఆ హోల్ కూడా కవర్ అయిపోతుంది సో దోమలు గట్ట ఏమీ రాకుండా ఉంటాయి సో చలికాలం ఏంటంటే దోమలు అవి ఎక్కువ ఉంటా ఉంటాయి వర్షాకాలం చలికాలం గట్ట దోమలు యూజ్ చేస్తూ ఉంటాయి కదా సో ఆ హోల్ కూడా నేను అక్కడ మూవ్ పింఛాను ఆల్రెడీ వాళ్ళు ఎక్కడో అక్కడ ఎలానో చిన్న బాక్స్ అనేది ఫిల్ పెట్టాలి వాళ్ళు ఆ పెట్టేది ఏదో సైడ్కి పెడతామంటే వద్దని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి పాపం అక్కడైతే పెట్టిచ్చేసాను సో చాలా బాగా అయితే ఫిట్ చేశారు ఆ హోల్ కవర్ అయిపోయింది నాకు ఇంట్లో ఎక్కడా కూడా వైర్స్ లేకుండా ఏసీ పాయింట్ దగ్గర నేను జియోదైతే ఫిట్ చేసేసాను సో జియోలో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయో నాకు అసలు తెలియదు నిజంగా వాళ్ళు ఇన్స్టలేషన్ అంతా అయిపోయిన తర్వాత మనకి టీవీలో ఆప్షన్స్ అవి చూపిస్తారు కదా సో ఏంటంటే జియో రిమోట్ అవి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు మళ్ళీ అది కొనాలంటే రిమోటు ఎయిట్ హండ్రెడ్ అలా అవుతుందంట అంటే ఓల్డ్ టీవీ రిమోట్ పగిలిపోయి ఉంటాం చూసి చెప్తున్నారు ఇదైతే జాగ్రత్తగా ఉంచుకోవాలండి లేదంటే మళ్ళీ ఇది కొనాలంటే బయట ఎక్కడా దొరకదు జియో నుంచి ఆర్డర్ చేసుకోవాలంటే మీరు ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సో జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పారు మనకి నార్మల్గా నాకైతే ఎయిర్టెల్ మేము పెట్టించినప్పుడు ఏంటంటే మాకు టీవీ రిమోట్ అవసరం ఉండేది ఏదైనా యూట్యూబ్ది మేము పెట్టుకోవాలి అనుకుంటే టీవీది యూజ్ అవసరం ఉండేది కానీ ఇందులో యూట్యూబ్ ఆప్షను జియో మనకి రిమోట్లోనే వచ్చేసింది యూట్యూబ్ కానీ అండ్ డిస్నీ హాట్స్టార్ కానీ అన్నీ కూడా మనకి రిమోట్లో నచ్చింది సపరేట్గా మనం టీవీ రిమోట్తో అయితే ఆప్షన్ చేయ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు మాకు ఏంటంటే టీవీ రిమోట్ ఖరాబ్ అయిపోవటం వల్ల యూట్యూబ్ అవి చూడడానికి పాసిబుల్ అయ్యేది కాదు ఏమన్నా మూవీస్ చూడాలన్నా కూడా ఇబ్బంది అయ్యేది సాంగ్స్ విందామన్నా ఇప్పుడైతే అలాంటిది ఏమీ లేదు ఇంజక్క జియోలో ఆల్రెడీ రిమోట్గా వచ్చేసినాయి అన్నీ కూడా ఇందులో స్పెషల్గా పిల్లలకి సంబంధించి వాళ్ళ ఏజ్ని అడుగుతుంది నేమ్ అడుగుతుంది అలా ఏజ్ నేమ్ ఇచ్చేస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి రావాల్సినవి అన్నీ కిట్స్కి సంబంధించినవి సపరేట్ ఛానల్ ఉంది అందులో వాళ్ళకి కావాల్సినవి అన్నీ చూసుకోవచ్చు అంట అదొక ఆప్షన్ అయితే నాకు నచ్చింది చాలా బాగుంది ఎయిర్టెల్తో పోల్చుకుంటే నాకు జియో వంద రెట్లు బెటర్ అనిపించింది నాకు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇందులో అన్లిమిటెడ్ కాల్స్ మనం ఫోన్ మాట్లాడుకోవచ్చు అదే ఎయిర్టెల్కి జియోకి డిఫరెన్స్ ఏంటో చెప్తాను నేను ఎయిర్టెల్కి వచ్చేసి ఏంటంటే ల్యాండ్లైన్ పెట్టుకోవాలి మనకి ఫోన్కి అయితే కనెక్షన్ ఉండదు కానీ జియోలో ఏంటంటే పెట్టుకుంటే ల్యాండ్ లైన్ పెట్టుకోవచ్చు లేదా మన మొబైల్కి కాల్ అనేది ఇచ్చుకోవచ్చు ఎలా అంటే యాప్ ఉంది ఆ యాప్ ఎక్కించారు ఆ యాప్కి ఏంటంటే మనకు ఒక ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది అందులో నుంచి మనకి పవర్ ఉన్న సేపు అంటే పవర్ పోయిందనుకో మనకి వైఫై పోతుంది కదా అలానే అప్పుడు కాల్స్ చేసుకోవడం కుదరదు మనకి పవర్ ఉన్నప్పుడు వైఫై ఆన్లో ఉన్నప్పుడు మనం ఎవరికైనా ఎంతసేపు అయినా ఫోన్ అనేది మాట్లాడుకోవచ్చు మన డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఉంటుంది యాప్ ఉంటుంది యాప్లో నుంచి మనం ఫోన్ కాల్స్ అనేవి చేసుకోవచ్చు అన్లిమిటెడ్ సో ఎంతసేపు అయినా మనం మాట్లాడుకోవచ్చు అదొక ప్లస్ పాయింట్ సో ఎయిర్టెల్కి ఏంటంటే సపరేట్గా ల్యాండ్లైన్ పెట్టుకోవాలి అదే ఇదైతే మనకి డైరెక్ట్ ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి చేసేసుకోవచ్చు అలా అవసరం లేదు దాన్ని బట్టి మీరే చెప్పండి ఎయిర్టెల్ బెటర్ బెటరా జియో బెటరా అనేది ఇంకొకటి ఏంటి అంటే నెట్ మన ఫోన్ బ్యాలెన్స్ కూడా వేయించుకునే పని ఉండదు నెట్ బ్యాలెన్స్ అలానే వేయించుకోము వైఫై ఉంటుంది కాబట్టి మనకి అన్లిమిటెడ్ కాల్ బ్యాలెన్స్ కూడా వేయించుకునే పని ఉండదు సో మనకి సేఫ్ అయినట్లే ఎందుకంటే ఎలా వైఫై ఉంటుంది దట్ వైఫైతోనే మనం కాల్ కూడా మాట్లాడుకోవచ్చు ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ బ్యాలెన్స్ అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ పవర్ లేనప్పుడు ఏదైనా కాల్ చేసుకోవాలన్నప్పుడు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ బ్యాలెన్స్ అందరూ ఉంచుకుంటే సరిపోతుంది అంటే ఫోన్ డెడ్ అయిపోకుండా ఈ మధ్య కొత్త ఆప్షన్ పెట్టాడు కదా మనం ఫోన్ బ్యాలెన్స్ వేయించుకోకపోతే అది డెడ్ చేసేస్తున్నాడు సిమ్ సో అలా కాకుండా హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటే సరిపోతుంది మనకి చాలా వరకు అయితే ఖర్చు తగ్గుతుంది ఈటలతో మనం పెట్టే అమౌంట్ మనం దీనికి పెట్టేసుకోవచ్చు ఇది ఏంటంటే సిక్స్ మంత్స్కి కలిపి మనకి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది అంటే సిక్స్ హండ్రెడ్ చేంజ్ అలా పడుతుంది ఎయిర్టెల్ వచ్చేసి ఎవ్రీ మంత్ నైన్ హండ్రెడ్ టీవీకి అండ్ వైఫైకి ఇందులో ఏంటంటే టీవీకి వైఫైకి కలిపి సిక్స్ హండ్రెడ్ చేంజ్ అవుతుంది మనకి త్రీ మంత్స్ అయితే త్రిపుల్ నైన్ అంటే త్రీ మంత్స్కి అలా త్రిపుల్ నైన్ అట్లా పడుతుంది అంటే త్రీ థౌజండ్ అలా పడుతుంది దీని మీద సిక్స్ మంత్స్ అయితే చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే మనకి ఎంత అమౌంట్ పడట్లేదు కదా ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే మనకి ఎంతో పడినట్టు కాదు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసినందుకు ఒక వాళ్ళకి ఏంటంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అడుగుతున్నారు సో నేనైతే ఒక టూ హండ్రెడ్ ఇచ్చాను వాళ్ళకి వచ్చి ఫిట్ చేసినందుకు టీవీ దగ్గర కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అంతకుముందు మీరు స్టార్టింగ్లో చూసిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ చూడండి మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ ఎయిర్టెల్ పెట్టినప్పుడు వైర్లు వైర్లు కింద అసలు చిరాగ్గా ఉండేది ఇప్పుడు ఇక్కడ చూడండి టీవీ దగ్గర ఎంత నీట్గా కనిపిస్తుందో ఇక్కడ వచ్చేసి మనకి టీవీ ఆపరేటింగ్ చూపిస్తున్నారు సో జియో టీవీ ప్లస్ ఉంది కదా జియో టీవీలో ఏంటి అంటే అన్ని ఛానల్స్ వస్తాయి సపోజ్ లైవ్ టీవీ క్లిక్ అయింది కదా సో మనం బ్యాక్ అనుకోండి మొత్తం అంతా ఎగ్జిట్లోకి వచ్చేస్తుంది దాని బదులు హోమ్ బటన్ నొక్కితే హోమ్ బటన్లోకి వచ్చేస్తుంది మనకి రిమోట్లో హోమ్ బటన్ అని ఉంటుంది సో టీవీ ఓపెన్ చేస్తే అన్ని ఛానల్స్ అన్నిటికి సంబంధించి వస్తాయి సో జియో టీవీ ఓపెన్ చేశాను నేను ఇందులో హోము మూవీసు షో లైవ్ టీవీ ఉంది కదా సో లైవ్ టీవీలోకి వెళ్ళి ఛానల్ గైడ్లోకి వెళ్ళాలి సో ఛానల్ గైడ్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో వస్తాయి ఇందులో మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి కదా సో నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను తెలుగులో మనకి కావాల్సిన ఎమినీ టీవీ మా టీవీ జీ తెలుగు అలా న్యూస్ కానీ సాంగ్స్ కానివ్వండి అట్లానే డెవోషనల్ కానీ ఏదైనా ఇలా విడిగా కాకుండా మీరు కావాలంటే రీసెంట్ ఫేవరెట్స్ కామెడీ డెవోషనల్ ఎంటర్టైన్మెంట్ ఇలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కిట్స్కి సంబంధించినవి మూవీస్కి సంబంధించినవి అలా మీరు డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళినా కూడా మీకు డైరెక్ట్ అవే ఓపెన్ అవుతాయి ఇప్పుడు సపోజ్ మీరు అక్కడ మ్యూజిక్లోకి వెళ్ళారనుకో మ్యూజిక్ సంబంధించినవి వచ్చేస్తాయి సో జియో సినిమా అంటే జియో సినిమాలకు సంబంధించినవి ఇక్కడ ఉంటాయండి అలానే జియో సెవెన్ ఏంటి మనం పాస్వర్డ్స్ అవి చేంజ్ చేసుకోవడానికి మనకి దీనికి సంబంధించినవి జియో జాయిన్ ఏంటి అంటే ఇవి మనం మనకి వాడు ఫోన్ నెంబర్ ఇస్తాడు కదా అందులోంచి మనం కాల్స్ చేసుకోవడానికి అది మన ఫోన్లో యాప్ ఎక్కించుకుంటే సరిపోతుంది సో హోమ్ బటన్ నొక్కితే ఇవన్నీ చూపిస్తుంది జియో ఫొటోస్ ఏంటంటే మనకు పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది ఆ పెన్ డ్రైవ్ ఆప్షన్ అక్కడ మనకు ఒక సెటప్ బాక్స్ ఉంటుంది ఆ సెటప్ బాక్స్ క్లిక్ చేస్తే మనకి ఫొటోస్ అన్నీ కూడా మనం టీవీలో చూసుకోవచ్చు పెన్ డ్రైవ్ ద్వారా సో అంతే జియో చేసి అలానే జియో స్టోర్ ఉంటుంది నెక్స్ట్ డెస్టినీ హాట్స్టార్ వస్తుంది అలానే ప్రైమ్ వీడియోస్ రాదు మళ్ళీ మనకి యూట్యూబ్ వస్తుంది జీ ఫైవ్ వస్తుంది ఎక్స్ వస్తుంది ఊట్ వస్తుంది సన్ నెక్స్ట్ వస్తుంది ఇవన్నీ వస్తాయి మనకి సో ఓన్లీ ప్రైమ్ వీడియోస్ కొన్ని మాత్రమే రావు మిగతా అన్నీ కూడా మనకు వస్తాయి సన్ నెక్స్ట్ వస్తుంది ఊట్ కూడా వస్తుంది అలానే జీ ఫైవ్ ఇవన్నీ వస్తాయి అలానే ఊట్ కిట్స్ ఉంది కదా ఊట్ కిట్స్లో ఏంటి అంటే పిల్లలకి సంబంధించిన ఏజ్ అడుగుతుంది అలానే వాళ్ళకి ఏమేమి కావాలో కూడా సెలెక్ట్ చేసుకోమని చూస్తుంది దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు మన యూట్యూబ్ కూడా మనం డైరెక్ట్ ఇందులోనే ఇస్తాడు కాబట్టి రిమోట్లోనే క్లిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటి అంటే రిమోట్లో మనకి వాయిస్ ఇస్తాడు సో మనం అన్నీ ప్రెస్ చేయాలి అనుకునే దానికంటే డైరెక్ట్ అక్కడ వాయిస్ మనకి ఏదైనా సాంగ్స్ కావాలి సో అక్కడ వాయిస్ పట్టిన ఉంటుంది అది క్లిక్ చేసి సాంగ్స్ అంటే సాంగ్స్ అనేవి వచ్చేస్తాయి మనకి ఏది కావాలన్నా మనం టీవీలో అన్నీ కూడా నేమ్స్ టైప్ చేయాల్సిన అవసరం లేదు ఈ రిమోట్ దగ్గరలో వై వాయిస్ అని ఉంటుంది ఆ వాయిస్ ఆన్ చేస్తే మనం ఏం చెప్పినా కూడా అది దాని అదే ఓపెన్ చేసేస్తుంది సో అలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎయిర్టెల్లో లేవు సో జియోలో ఉన్నాయి కదా సో దీన్ని బట్టి ఏది బెటర్ అనుకుంటున్నారు నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జియోనే బెటర్ కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఇది తక్కువ అమౌంట్ పడుతుంది సిక్స్ మంత్స్కి కలిపి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అదే ఎయిర్టెల్ అనుకోండి మంత్లీనే మనం నైన్ హండ్రెడ్ పే చేయాలి నెట్కి అలానే టీవీకి ఇందులో నెట్కి టీవీకి కలిపి సిక్స్ హండ్రెడ్ చేంజ్ మంత్ వైజ్గా చూసుకుంటే సిక్స్ మంత్స్కి కలిపి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది సో చాలా మందికి తెలియకపోవచ్చు కదా ఏ నెట్ పెట్టించుకుంటే బాగుంటుంది ఇంటర్నెట్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు సో అందు గురించి అని చెప్పి నాకు ఎందుకో ఈ వీడియో తీయాలనిపించి నేనైతే వీడియో పోస్ట్ చేసాను ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను మీ అందరికీ యూస్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరింత యూస్ఫుల్ ఏ వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బై బై ఏ నైస్ డే